అమ్మా, ఇవాళ నా మేకప్ మంచిగా కుదిరింది కదా. అవును, నిజంగా ఒక సెల్ఫీ తీసుకుంటే మంచిగా ఉండు అనుకుంటున్నా. జుట్టు ఓకేనా? ఏ, జుట్టు కూడా సూపర్ వేసిండ్రు. దీని కూడా ఒక సెల్ఫీ తీసుకుందామా? ఇంకా ఏ, ఈ స్టూడియోలో కూడా సెల్ఫీ తీసుకోక మస్తు రోజులే. ఎట్లా నా చేసి ఒక సెల్ఫీ తీసుకుంటా. తీసుకుందామా? అమ్మో వద్దు, ఇది టీవీ స్టూడియో కదా, అందరు నన్నే చూస్తుర్రు. పోటవల్ది కూడా కాదు, వార్తలు చెప్పడే నా పని. మనం వార్తలు చెప్పుకుందాం. సూరుకు నిప్పు అంటుకుందిరా అంటే సుట్ట కాల్చుకుంటా అన్నడట వెనకటికెవడో. గట్లనే ఉన్నది ఈ పోలీస్ అక్కల కథ కూడా. ఆ ఏమైంది, ముగ్గురు నాలుగో సినిమాలు కలిసి సెల్ఫీ ఫోటో దిగుతుండ్రు అంతే కదా అనుకుంటుండ్రు కదా. కానీ ఇటు చూడుండ్రు బెడ్ మీద పేషెంటు. ఉత్తరప్రదేశ్ లా లవ్ కోవేకినోడొకడు ఈ అక్క మీద యాసిడ్ పోస్తే తీసుకొచ్చి దవాఖాన లేచిండ్రు. పేషెంట్ కావాలి కోసం వీళ్ళని పెట్టింది సర్కారు. ఓ దిక్కు ఆమె సావు బతుకులుంటే మనోళ్ళు బెడ్ పక్క కూసొని ఖుషీగా సెల్ఫీ ఫోటోలు దిగుతుండ్రు. అక్కలు ఇంత చక్కగా డ్యూటీ చేస్తుంటే ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో అంటేసిండ్రు. ఇంకేమున్నది, గంట సేపట్లా దేశమంతా చక్కర్లు కొట్టింది చక్కని ఫోటో. పెద్దసార్ల నజర్ల పడే వరకు కొన్నొద్దులు కొలుకు రెస్ట్ ఇచ్చిండ్రు ఇంటికాడుండి మంచిగా సెల్ఫీస్ట్ ఫోటోలు దిగమని. ఇల్లే కాదు, ఈ నడుమ చాలా మంది ఇట్లనే తయారైండ్రు. పెళ్లికి సావుకు తేడా తెలవకుండా సెల్ఫీలో మొదలవడ్డరు. ఇంకా నయం, పేషెంట్ తోని సెల్ఫీ దిగలేదు ఇంకా.